ఏపీలో ఆ పార్టీదే అధికారం. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే సంస్థ. ఏపీలో శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధిస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.5% ఓట్లు వస్తాయని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించిన సర్వేలో తేలింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 46.5% ఓట్లు పోలవుతాయని చెప్పింది. ఇతరులకు 3% ఓట్లు పడతాయని, ఇంతవరకు ఏ నిర్ణయానికి రాని ఓటర్లు 2% ఉన్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 96 నుంచి 106 స్థానాలు వస్తాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి 50 నుంచి 69 స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 15 నుంచి 17 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 5 నుంచి 8 స్థానాలు వస్తాయి. ఆత్మసాక్షి మార్చిలో చేసిన సర్వేలో కూడా దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీకి 5, కూటమికి 2 స్థానాలు వస్తాయి. 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలు ఉండగా వైసీపీకి 6 సీట్లు, కూటమికి 2 సీట్లు వస్తాయి. ఒక స్థానంలో పోటాపోటీ ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలు ఉండగా 6 స్థానాలు వైసీపీ, 5 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. 4 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా 8 స్థానాలు వైసీపీ, 7 స్థానాలు కూటమికి వస్తాయి. 4 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉండగా వైసీపీకి 7 సీట్లు, కూటమికి 4 స్థానాలు వస్తాయి. 4 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో 8 స్థానాలు వైసీపీకి, 5 స్థానాలు కూటమికి వస్తాయి. 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా వైసీపీకి 8 స్థానాలు, కూటమికి 5 స్థానాలు వస్తాయి. 3 స్థానాల్లో పోటాపోటీ ఉంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉన్నాయి. వీటిలో వైసీపీకి 6, కూటమి 5 సీట్లు గెలుచుకుంటాయి. ఒక్క స్థానంలో మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లు ఉండగా వైసీపీ 4, కూటమి 3 గెలుచుకుంటాయి. 3 చోట్ల హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు ఉండగా 8 సీట్లు వైసీపీకి, 1 సీటు కూటమికి వస్తాయి. ఒక్క స్థానంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలు ఉండగా వైసీపీకి 10, కూటమికి 3 స్థానాలు వస్తాయి. ఒక్క స్థానంలో హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు ఉండగా 7 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల ఇరుపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 14 కాగా వీటిలో 10 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటాయి. ఒకచోట నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది.